కానీ అది ఎలా ఉండాలంటే మన భవిష్యత్తు బాగుండాలి. మీకోసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు వస్తాడు? మీ భవిష్యత్తు కోసం కాదా? అరే, నేను 200 కోట్లు సంపాదించాను లాస్ట్ 5 సంవత్సరాల్లో, ఇంత సంపాదించి కూడా ఎందుకు తిట్లు తింటాను? జగన్ లాగా నాకు అక్రమ మైనింగ్ అవసరం లేదు, గుంతలు రోడ్లు కాంట్రాక్ట్లు అవసరం లేదు, పోలవరం పూర్తి చేయకుండా నాకు దాని మీద డబ్బులు అవసరం లేదు, ఏటీఎం లాగా కాదు. మీ భవిష్యత్తు కోసం వచ్చాను. 30,000 మంది ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో, 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కడు మాట్లాడు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడు. మానం భంగానికి గురైతే ఆడబిడ్డలు కూర్చోబెట్టి 1-2 రేపులు జరుగుతాయండి, దానికి పట్టించుకోవాల్సిన ఏముందని వైసీపీ మహిళా మంత్రులు అంటారు. నాకు బాధ కలుగుతుంది, మన ఇంట్లో బిడ్డలకు జరిగిన బాధ ఉంటుంది నాకు. నేను మీకోసం వచ్చాను. 30,000 మంది ఆడబిడ్డలు పోతే ఎట్టిల్లిపోవాలి? మనందరం కూర్చొని హుషారుగా ఉంటే సరిపోదు. మార్పు కోసం మీరు గొడవలు పెట్టుకోకర్లా, ఇదే చెప్తాను, గొడవలు పెట్టుకోకర్లా. ఓటు వేయాలి మీరు, నిలబడాలి మీరు. ఆ ఉత్సాహం లేకపోతే మీరు జనసైన్యం, జనసైనికులను ఎంత చెప్పినా మీరు అన్యాయానికి ఎదురు తిరగపడకపోతే మీరు నా జనసైనికులుగా చెప్పుకున్న ప్రయోజనం లేదు. మిథున్ రెడ్డి ఒకళ్ళని బతకనివ్వట్ల, చిత్తూరులో ఎవరిని బతకనివ్వడు, కడపలో ఎవరిని బతకనివ్వడు, రాయలసీమలో ఎవరిని బతకనివ్వడు. ఇంతమంది తూర్పుగోదావరి జిల్లాలో నాయకులు ఉంటే ఇక్కడ కొండ తవ్వాలన్నా, గ్రావెల్ తవ్వాలన్నా, మైనింగ్ చెయ్యాలన్నా మిథున్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలి. స్థానిక నాయకులకి, వైసీపీ నాయకులకే దిక్కు తెన్ను లేదు. ఇక్కడ నేను వచ్చింది ఎవరికి స్వీయ నిర్ణయాధికారం ఇక్కడ ఉండాలి. తూర్పుగోదావరి జిల్లా నాయకులకి తూర్పుగోదావరి జిల్లా వనరుల మీద సంపూర్ణ ఆధిపత్యం ఉండాలి. ఒక మిథున్ రెడ్డి కాదు, వైఎస్ జగన్కి కాదు. లిక్కర్ స్కామ్ మీద 41,000 కోట్లు సంపాదించిన వ్యక్తి, దాదాపు